సాటర్డే ఎంతమంది అయినా రావచ్చు, ప్లస్ కాకపోతే అదేంటంటే 20,120 రూపీస్ అనేది డిపాజిట్ పే చేసుకుంటే మీకు 20,000 అనేది రిఫండ్ అవుతుంది. మీకు వెహికల్ నచ్చి కట్ అవుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చితే దాంట్లోకి యాడ్ అవుతుంది, నచ్చకపోతే మీ 20,000 అనేది మీ చేతికి వస్తుంది. కాబట్టి మీరు బెస్ట్ ఆప్షన్ నాకు సాటర్డేనే మీరు అవైలబుల్లో ఉంటారు, అందరూ మేము అందరం ఉంటాము, మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది మేము ఇవ్వగలం. కాబట్టి ప్లీజ్ సాటర్డే అనేది మీరు కొంచెం మెన్షన్ చేసుకుని సాటర్డే రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి భరత్ గారు, చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సాటర్డే టైంలో కనుక మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా వాళ్ళందరూ అవైలబుల్ ఉంటారని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఈ స్టిక్కర్ నెంబర్స్ ఆధారంగా ఏంటంటే మీకు ఆక్షన్ కూడా చేయబడుతుంది ఎవ్రీ సాటర్డే. సో చాలా ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఈ వెహికల్స్ అంతా లైన్గా చూద్దాం మనం. లారీస్ ఉన్నాయి అండ్ క్యాబ్స్ ఉన్నాయి, సో బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ కూడా కదండి, సో మీరు చూస్తున్నారు అక్కడ ఈవెన్ లారీస్ చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మొత్తం వాటర్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. ఏదైతే స్టిక్కర్ వేసిందో అది మాత్రమే సేల్ ఉంది. ఏవైతే స్టిక్కర్స్ వేసి ఉన్నాయో ఇది ఇంకోటి గమనించాలి మీరు, ఏవైతే స్టిక్కర్స్ ఇప్పుడు ఇట్లాంటి స్టిక్కర్స్ అంటించి ఉంటాయి, సో ఇట్లాంటి స్టిక్కర్స్ ఉన్నాయి మాత్రమే సేల్కి అనమాట. సో ఇవి కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు స్టాక్ చూడొచ్చు మీరు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ చాలా పెద్ద స్టాక్ అండి, ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఒక దగ్గర దగ్గర 1000 స్టాక్ ఉంది. ఏది ఈ కార్స్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ ట్యాంకర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఆటోస్ అవ్వచ్చు. అండ్ ఒకసారి మనం ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. సో ఇక్కడ ఇది కూడా మనం చూస్తే కనుక ఇక్కడ కంటిన్యూస్గా దీనికి సంబంధించిన ఇన్నోవాస్ అవ్వచ్చు. ఇందాక మన భరత్ గారు చెప్పినట్టు ఏవైతే ఈ లేబుల్స్ పెట్టున్నాయో అవి మాత్రమే సేల్కి అనమాట. సో ఇదంతా కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే మీకు ఇక్కడ ఇటు సైడ్ ఆటోస్ అంటే ఏవైతే ట్రాలీస్ ఉంటాయి, ఆటో ట్రాలీస్ అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ పర్టికులర్గా మనం చూస్తే బస్సెస్ కూడా ఉన్నాయండి. అంటే చాలామందికి ఇప్పుడు ఈ బస్సెస్ ఉన్నాయా అంటే షాక్ అవుతారేమో, బస్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ బస్సెస్ ఉన్నాయి, అట్లాగే పెద్ద ట్రక్స్ ఉన్నాయి. ఆ ట్రక్స్తో పాటు మీరు ఇంకా కనుక చూస్తే మీకు ఇంకా మ్యాక్సీ క్యాబ్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఒకటి కాదు, ఇక్కడ ఆల్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు ఈ శ్రీరామ్కి సంబంధించిన ఆక్షన్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది నేను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా షాక్ అయింది ఏంటంటే ఇక్కడ ఒక రకం కాదు, దే ఆర్ ఆల్ టైప్స్. అంటే ఒక బైక్ దగ్గర నుంచి తీసుకొని, కార్స్ దగ్గర నుంచి తీసుకొని, ట్రక్ దగ్గర నుంచి తీసుకొని, బస్సెస్ దగ్గర నుంచి తీసుకొని, మినీ బస్సెస్ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్క ఐటెం, అంటే ఏదైతే మనం కార్స్ అవ్వచ్చు లేకపోతే ఈ బస్సెస్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం ఉంది. అలాగే ఇక్కడ ఇది యాక్షన్ ప్లేస్ కూడా చాలా పెద్దది. బేసిక్గా మీరు ఒకసారి కనుక చూస్తే అక్కడ టోటల్గా ఒకసారి యాడ్ కూడా నేను మీకు చూపిస్తాను. సో మేము జస్ట్ ఇట్లా పాస్ ఆన్ అవుతాము, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి పాస్ ఆన్ అవుతాం, అలా చూపిద్దాం. ఇప్పుడు చూడొచ్చు మీరు పాస్ ఆన్ అవుతున్నాం మేము. సో ఒకసారి ఈ ప్లేస్ ఏంటి అని చెప్పి చూద్దాము. సో ఇక్కడ కస్టమర్స్ కూడా చూస్తున్నారు, కస్టమర్స్ కూడా ఇక్కడ చాలామంది వచ్చి ఈ ఆక్షన్లో పాల్గొని. ఇంకోటి ఏంటంటే ఈ ఆక్షన్కి సంబంధించి మనం ఒకసారి కనుక చూస్తే 20,120 రూపాయలు, అంటే 20,120 రూపీస్ మనం కడితే 120 రూపాయలు, అంటే ఒకవేళ మనకి వెహికల్ నచ్చితే ఆ 20,000 అనేది యాడ్ ఆన్ అయిపోతుంది. ఒకవేళ కనుక వెహికల్ నచ్చకపోయినా లేకపోతే మనం ఆక్షన్కి సంబంధించి ఏ వెహికల్ తీసుకుపోయినా 120 రూపీస్ మాత్రం కట్ చేసుకొని 20,000 ఇచ్చేస్తారు. అది సాటర్డే టైంలో దట్ విల్ బీ వెరీ బెస్ట్ అని చెప్తున్నారు భరత్ గారు. సో డెఫినెట్గా అది గుర్తు పెట్టుకోండి, సాటర్డే అందరూ ఉంటారు కాబట్టి మీరు వచ్చి ఆ ఆక్షన్కి సంబంధించి దానిలో పాల్గొనండి. అండ్ ఒకసారి స్టాక్ మొత్తం చూద్దాం. సో ఈ 20 ఇది లాస్ట్ ఆప్షన్కి హోల్డ్ అయిన స్టాక్ అన్నమాట. ఓకే, ఇది లాస్ట్ ఆప్షన్కి హోల్డ్ అయిన స్టాక్ అంటండి. సో మీరు ఇవన్నీ చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఇందాక భరత్ గారు చెప్పిన ఆప్షన్కి న్యూ స్టాక్ యాడ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ ఆప్షన్కి న్యూ స్టాక్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ ఆప్షన్కి న్యూ స్టాక్ యాడ్ అవుతుందంట. సో మీకు దీనికి సంబంధించిన లొకేషన్ అది కూడా పెడతాము. సో ఓవరాల్గా ఏంటంటే మై హోమ్ ఛానల్కి భరత్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే లైక్ ఇట్లాంటి ప్లేసెస్ మన చాలామంది హైదరాబాద్లో, చాలామంది సిటీలో చాలామంది తెలియదు. సో ఐ థింక్ డెఫినెట్గా మీరు విజిట్ చేయాల్సిన ప్లేసే. సో దీనికి సంబంధించి ఒకసారి కనుక మీరు చూస్తే ఎవ్రీ వెహికల్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్. ఒక 2-వీలర్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పారు భరత్ గారు, బట్ అదర్ వెహికల్స్ కనుక చూసుకుంటే ఐ హావ్ గాట్ హ్యూజ్ స్టాక్. ఒకసారి మనోడు ప్యాన్ చేస్తాడు, ఒకసారి చూడండి. ప్యాన్ చేసిన తర్వాత యూ కెన్